రేవంత్ ఏం రాని? సార్ రాణి ఇంకా రాలే, వస్తుంది, కొంచెం లేట్ అయింది సార్. కిరణ్ వందన మీరేనా? అవును సార్. మీరండి? భయ్యా మీకు ఓకేగా? అన్నా ఏమైంది? నేను ఈడనే ఉన్నా బ్రిజితానా, మౌనిక ఇంకా రాలే. అన్న ఏమైందన్నా? మౌని ఇంకా రాలేదంట్రా. ఇంకా రాలేదా? అన్నీ వెయిటింగ్. అన్నా ఇగో మీది బయట కట్లు, పాస్పోర్ట్. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్. బాగీరా. అన్నా వచ్చిందా? రాలేరా, ఇప్పటికే చాలా సేపు అయింది. నేను ఇక్కడ ఎక్కువసేపు ఉంటే రిస్క్. అన్నా వస్తుందన్నా, వాడినే ఉండు. సరే నేను ఈయనే వెయిట్ చేస్తా, ఓకేనా? ఏ బాబు, బాబు పక్క జరిగి కూర్చో. లేదే అట్లా అనుకోని ఏడవకే. నేను వచ్చినారా? ఊరుకుంటూ వచ్చినా. ఏ ఏంది రమ్య, ఏడికి పోతున్నావు? ఇంటికి పోతున్నా బాబాయ్. రా కూసో. ఏ వద్దు, నేను నడుచుకుంటూ పోతా. ఏ రా కూసో. గర్గుసో సంగతి ఎవరికి చెప్పొద్దు, సరేనా? చెప్తావా? చెప్తావా ఎవరికైనా? అని చూపు, ఇప్పుడు నా చెల్లి మీద పడింది. దాన్ని వదిలి నేను రాలేను రా.
ఇట్లా కాదు మోని, ఇట్లా కాదు. చెప్పాలి మోని, మీ ఇంట్లో చెప్పాలి. మనం పెళ్లి చేసుకోనికి కాదు, మీ చెల్లి కోసం చెప్పాలి అని రోడ్డు మీదకి లాగాలి. అరే ఇన్నేళ్ళ తర్వాత కొన్నికి భయం పోలే, ఇంకా నీ చెల్లి సంగతి ఏంది? నువ్వు తిండి నిద్ర మానేసి నీ చెల్లిని కాపాడుకుంటూ కూర్చుంటా, ఇంకెన్నాళ్ళు సాధ్యమవుతుంది? మౌని నడు, నా మాటను నడుదా. ముందు లోపలికి రాడు. మీ అని కూడా పిలవండమ్మా, ఈడనే మాట్లాడదాం. బాబు ఇది పెండ్లిళ్ళు, ఈడ గొడవ చేయడం మంచిది కాదు. మా పరువు పోతుంది. పరువు ఏందమ్మా పరువు? మీ కూతురు మీతో ఒకటి చెప్పాలని. మౌని చెప్పు మౌని. అది నా కూతురుతో నేను మాట్లాడతా, నువ్వు వెళ్ళు బాబు. అసలు మీ కూతురుతో ఎప్పుడన్నా మాట్లాడిరా అమ్మా? మీ కూతురు ఏ అబ్బాయితో మాట్లాడింది, ఏం బట్టలు వేసుకుంటుంది, ఏడికి పోతుంది అని వందసార్లు అడుగుతారు, కానీ మీ కూతురు ఎందుకు తింటలేదు, ఎందుకు ఆడుకుంటలేదు, ఎందుకు భయంగా ఉందని ఎప్పుడైనా అడిగిర్రా? అంకుల్ పిలుస్తుండు పో, ఆంటీ ముద్దు చేస్తుంది అంతే చెప్తారు, కానీ అలాంటివి ఎందుకు ఇష్టం లేదు, వాళ్ళ తానికి ఎందుకు పోతలేదు అని ఎప్పుడైనా అడిగిర్రా? పరువు పెంపకం అంటే 20 కూతురు ఎవరిని ప్రేమించకపోవడం కాదమ్మా. 10 పాప కూడా కష్టం చెప్పుకోవడం. మాట్లాడండి అమ్మా. అమ్మనే మాట్లాడుకుంటే ఇంకెవరు మాట్లాడతారు? ఏం నాటకం షురు చేసినవి? ఏమ్రా తాగున్నావా? కళ్ళు దొబ్బినాయి నీ, చూడరా చూడు, నీ బిడ్డ నాటకాలు కానొస్తలేవా? నట్టింట్లోకి తీసుకొచ్చింది, రేపు తక్కువంతో పెళ్లి చేసి కాళ్ళు కడిగి మంచం ఏమంటది వేస్తావా? చిన్న పిల్ల జీతం నాశనం చేసి నాటకాలాడుతున్నావరా? బయటికి రారా. నా కూతురు మీద చెయ్యేస్తే బొక్కలు కుక్కలు కేస్తా. నా మాట ఏను బాబు, ఇద్దరు ఎడికైనా వెళ్ళిపోండి. ఇంత బాధ కడుపులో పెట్టుకొని ఏడ్చుకుంటా బతికింది నేను. అమ్మగా నేను ఏం చెయ్యలే, ఇడికెళ్ళి తీసుకుపో. ఇల్లో మనుషులే కాదు. అరే మన పిల్లలు లేపబోతుడు, అరే అన్నింట్లో ఉన్నారంటే ఈడికి. మౌనిక ఇంకా ఈడుండడం మంచిది కాదు. రాకముందే మీరు వెళ్ళిపోండి. అన్యాయంగా ఈ పిల్లగాన్ని చంపేస్తారే, నా మాటను చెల్లెని నేను చూసుకుంటా, దాన్ని నేను కాపాడుకుంటా.
నాకు చాత్ర అయితలేరా చిన్న దెబ్బనే ఈ శ్మశానం ఆలది ఎవరైనా చూస్తే ఏదాలది కాదమ్మా, ఏదాలది కాదు, మనం బతుకంతా ఆలదే. సచ్చేదాకా ఆలు మనం, సచ్చినాక వల్లకాడు కూడా ఆలది మనది. కాయ కష్టం మనది, కాలు మాత్రం పెట్టద్దా? పిచ్చిలేసిందా? పిచ్చిలేక ఇంకేమైతుందమ్మా? ఊరాలది, వాడ మీద అధికారం ఆలది, మన బతుకంతా ఆలది. మనం ఏడుండాలి, ఎవరిని చేసుకోవాలి, పొలం ఎంత కమ్మాలి, ఏడ సావాలి, సచ్చాక ఏడికి పోవాలి, మొత్తం ఆలే చెప్తా ఉంటే పిచ్చి లేకుండా ఏమైతుందమ్మా? గట్టిగా ఉరకరా, చంపుతారు. ఏడికి పోవాలమ్మా? ఎందుకు పోవాలి? ఎందుకు పోవాలి? ఒత్తురేవంత్ నా మాటను వదులురు. హసైనకి ఫోన్ చేద్దాం, హెల్ప్ చేస్తాడు, సిటీకి వెళ్ళిపోద్దాం. అన్నని కూడా చంపేస్తారంతే. మీ బాబాయ్ మనల్ని చంపేస్తాడు, మీ చెల్లిని, మీ అమ్మని కూడా చంపేస్తాడు. ఇప్పటికే వాళ్ళని అక్కడ వదిలొచ్చి తప్పు చేశామనిపిస్తుంది. మనం సావాలని లేదు మౌని, కానీ బతుకు కోసం ఉరుకులాట మాత్రం నాతో కాదు. ఇంకా చస్తే చద్దాం, కానీ తేల్చుకొని చద్దాం. దొరకలేదా? సరిగెత్తుకురాడవుతాడు. ఎవరిని వదలొద్దు, దొరకగానే ముందు దాన్ని చంపురా, తర్వాత ఆడిని ఆడి అమ్మని చంపండిరా. Hey! Hey! Hey!
కొంచెమైతే మౌని చచ్చిపోతుండే, కనవల్లే మౌని. మౌని మౌని ఎందుకు ఏడుస్తున్నావు మౌని? సచ్చిండు సైతాన్ కగాడు సావని. మనకే కాదు ఊర్లో పిల్లలు సగం మందికి పీడ పోయింది. తప్ప అంది ఆయన నన్నే జైలేస్తారా? వేసుకొని 10 ఏళ్ళు 20 ఏళ్ళు వేసుకొని వాళ్ళ ఇష్టం. ఎట్లా బతుకుతాం రా దూరమై? నేను చచ్చిపోతా, నవల కాదు రేవంత్, నవల కాదు. బతకాలి మౌని, మనం బతకాలి. మనలాంటి వాళ్ళ కోసమే ఉంది ఈ ప్రపంచం. కులం మతం పరు తొక్కాన్ని లెక్కేసుకునే బట్టెబాజుల కోసం కాదు. అన్ని బతుకనిస్తావే, ఏడున్న వదలం, ఊరు బయట ఉండాల్సిన ఇంట్లోకి తెచ్చి. రేవంత్ నేను ఒక మాట అన్నావంటే చూడు, ఆ భయం ఏదో నీ కొడుకు చెప్పుకుంటుంటే ఆడిట్లా అయ్యేది కాదు. నా కాసిన కాపలా ఆడి కాసుంటే నా బతుకట్లా అయ్యేది కాదు. మౌని, మౌని నాకేం కాదు, నేను వచ్చేస్తా. మౌని మౌని ఉరకకు, మౌని మౌని జాగ్రత్త. Thank you.